దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ ఇక మల్టీస్టార్ మూవీ త్రిబుల్ ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్, ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లుడు సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజున అతడి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అది సెన్సేషనల్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అతడి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు జగన్న అండ్ టీమ్ రెడీ అయింది. అయితే ఈ ఫస్ట్ లుక్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ త్రిబుల్ ఆర్ కు ఇక టీమ్ ను పలు కోరికలు కోరుతున్నారు. చరణ్ పాత్ర ఫస్ట్ లుక్ వీడియోలో తారక్ వాయిస్ కే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని, ఇప్పుడు తారక్ ఫస్ట్ లుక్ వస్తుండటంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయని వారు అంటున్నారు. చరణ్ ఫస్ట్ లుక్ ఏ మాత్రం తగ్గకుండా తారక్ ఫస్ట్ లుక్ ను డిజైన్ చేయాలని, ఇక మే 20 సోషల్ మీడియాను అల్లాడించడం తమ వంతని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు. త్రిబుల్ ఆర్ లో తారక్ ఫస్ట్ లుక్ కోసం ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, అందాల భామ అలియా భట్ నటిస్తుంది. ఇక ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం అందరికి తెలిసిన విషయమే. ఏదేమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ మే 20 బర్త్డే కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇక రాజమౌళిని ఓ రేంజ్ లో వేసుకున్నారని చెప్పుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియో కంటే ఏం మాత్రం తగ్గినా సరే అస్సలు ఊరుకోమన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో మండిపడడం విశేషంగా మారింది.